మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన మీరా విజయ్ ఆంటనీ అంటూ వెలుగులోకి వచ్చిన వార్త గత కొన్ని రోజులుగా అందరినీ ఎంతగా దిగ్భ్రాంతికి గురిచేస్తుందో మనందరికీ తెలిసిందే. అందులోనూ ఓ ఫిల్మీ సెలబ్రిటీ, ముఖ్యంగా హీరోగా మనందరికీ సుపరిచితుడు అయిన విజయ్ ఆంటనీ కూతురు అవ్వడంతో ఈ వార్త సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎవరి నోట చూసినా ఓ పెద్ద హాట్ టాపిక్గా మారింది. 12th క్లాస్ చదువుతున్న మీరా విజయ్ ఆంటనీ వయసు 16 ఏళ్ళు. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ గత కొన్నాళ్ళుగా స్ట్రెస్కి గురయ్యి డిప్రెషన్తో బాధపడుతున్న మీరా ఉన్నట్టుండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ వచ్చిన ఈ న్యూస్ ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసిన నేపథ్యం. అయితే ఈ విషయం తర్వాత మీరా విజయ్ ఆంటనీ గురించి, ముఖ్యంగా హీరో విజయ్ ఆంటనీ, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, అతని కూతురు గురించి ఇలా ఎన్నో రకరకాల వార్తలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూ వైరల్ అవుతున్న నేపథ్యమే. అయితే ఇలాంటి నేపథ్యంలో జరిగిన ఇలాంటి సంఘటనకి ప్రతి ఒక్కరూ బాధపడుతూ సినిమా ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళి విజయ్కి మరియు అతని భార్య ఫాతిమాకి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరచడం మాత్రమే కాదు, ధైర్యాన్ని కూడా చెప్పి వచ్చిన నేపథ్యం. అలాంటి హీరో విజయ్ ఆంటనీ తన కూతురు పోయిన 2వ రోజు ధైర్యాన్ని తెచ్చుకొని సోషల్ మీడియాని వేదికగా చేసి తన కోసం ఇంతమంది బాధపడుతున్నారు అని అర్థం చేసుకుని సోషల్ మీడియా ద్వారా తన కూతురు పోయిన రోజే తాను కూడా పోయాను, కానీ ఇక మిగిలి ఉన్నది కేవలం తన కూతురు ఉన్నప్పుడు తనతో ఎప్పుడూ ఓ విషయం చెప్తూ ఉండేది, తాను ఇలా ఉండాలి, సొసైటీ ఇలా ఉంటే బాగుండు అని, మంచి పనులు చేయాలి అని. ఇక తన కూతురు కోసం మంచి పనులే చేస్తానని, అవి కూడా చేసే ప్రతి పని తన కూతురు పేరుతోనే మొదలుపెట్టి చేస్తాను అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం నిర్ణయం అలా తీసుకోవడం మాత్రమే కాదు, కూతురు పోయి 3 రోజులు అయిందో లేదో కానీ విజయ్ ఆంటనీ తూచా తప్పకుండా ఆ పనిని కూడా ప్రారంభించేశారు. అదేంటో తెలిస్తే మనందరం కన్నీరు మున్నీరు అవ్వవలసిందే. అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా, తర్వాత హీరోగా సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటనీ మన తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. ముఖ్యంగా బిచ్చగాడు సినిమాతో మనందరికీ బాగా దగ్గరయ్యాడు. అలాంటి హీరో విజయ్ ఆంటనీ ఈ మధ్య కాలంలో నటించిన సినిమా రక్తం సినిమా. ఈ సినిమా ఈ మధ్య కాలంలోనే ట్రైలర్ రిలీజ్ అవ్వడం పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ట్రైలర్కు వచ్చిన స్పందన మామూలుగా లేదు. అయితే ఈ సినిమాని త్వరలో తెలుగులో కూడా రీమేక్ చేయనున్నారట. ఇదిలా ఉంటే తమిళ్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా అక్టోబర్ 6వ తారీఖున విడుదలకి సిద్దం కానున్నది. ఈ సినిమాకు గాను ఇంతకు ముందే పలుసార్లు డేట్లు డిసైడ్ చేయడం, కానీ కొన్ని సందర్భాల వల్ల సినిమా డిలే అవుతూ రావడం, అందులో ఇప్పుడు మళ్లీ దురదృష్టవశాత్తు విజయ్ ఆంటనీ తన కూతురిని కోల్పోవడంతో ఇక సినిమా యూనిట్ అంతా సందిగ్ధంలో పడిపోయారట. ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయాలా వద్దా అని. కానీ విజయ్ ఆంటనీ మాత్రం ఇంత షోకల్లో ఉన్నప్పటికీ సినిమా ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి నా కోసం సినిమా రిలీజ్ని ఆపొద్దు అని, ఇంతకుముందు మనం అనుకున్నట్లుగానే అక్టోబర్ 6వ తారీఖునే సినిమా రిలీజ్ చేయాలి అని, నా వల్ల ఎవరూ నష్టపోకూడదు, ప్రొడ్యూసర్ నా వల్ల అస్సలు నష్టపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేయడం జరిగిందట. అలా తన కూతురికి ఇచ్చిన మాట ప్రకారం మంచి పనులే చేస్తాను, అందరికీ మంచే చేస్తాను అన్నట్లుగానే విజయ్ ఆంటనీ సరిగ్గా అదే పనిని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. అందుకే కూతురు పోయి 3 రోజులు కూడా కాకముందే తాను చెప్పినట్లుగానే తన సినిమా కోసం ప్రొడ్యూసర్లు ఎవరూ తన వల్ల ఇబ్బంది పడకూడదు అని నిర్ణయించుకొని తన ఎలాంటి కష్టంలో ఉన్నా అనుకున్నట్లుగా సినిమాని రిలీజ్ చేయాలి అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అదండి అసలు సంగతి. దీన్ని బట్టే చెప్పొచ్చు విజయ్ ఆంటనీకి కూతురంటే ఎంత ఇష్టమో. తన ముద్దుల కూతురికి ఇచ్చిన మాట ప్రకారం తన కూతురు తనతోనే ఉంది, తాను తనతో కూతురుతోనే ఉన్నాను అనుకుంటూ కూతురికి ఇచ్చిన మాట ప్రకారం సినిమాని రిలీజ్ చేయడమని నిర్ణయించుకున్నారట. మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు అందరినీ కలుపుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.